అన్ని కూడా రాసుకుంటూ వచ్చాడు. 750 కోట్లు అంట అక్కడ ఇల్లు కడితే నేళ్ళు మసిలో పోసినట్టు కిష్టలో పోసినట్టు అని చెప్పి రాస్తా ఉన్నాడు. అంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే, పేదవాళ్ళు బాగుపడితే, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అవన్నీ కూడా వ్యర్థపు రూపాయి కాబట్టి వాళ్ళు కట్టడానికి వీల్లేదని మాట్లాడిన ఈ వ్యక్తులు ఎస్ఏలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగ చర్చకు సిద్ధం మేమందరం కూడా, మీరు ఎవరిని కోరుకుంటే వాళ్ళు వస్తాం. ఎస్ఏలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఏం మేలు జరిగింది, చంద్రబాబు నాయుడు ఆయంలో ఏం కీడు జరిగింది అనేది ఒకసారి కూర్చుంటే అర్థమైంది. కూర్చుందామా? చంద్రబాబు నాయుడు ఒక పక్కనేమి, ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉన్నారని మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని, ఎస్సీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, బందరికాలు ఉన్నాయి, నాకు మేనత్తలు మేనమావలు ఉన్నారని చెప్పుకుంటా ఉంటే, కులవృక్షం ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు దగ్గర కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాశారు అలా పోని. చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర మనందరం తెలిసిందే కదా. ఏనాడైనా ఇదిగో ఈ వ్యక్తికి మేలు జరిగింది, ఈ వ్యక్తి వలన చంద్రబాబు నాయుడిని నమ్ముకున్న వ్యక్తి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు, ఈ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పమను. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా మోసపోయిన ఒకళ్ళు చూపించమానండి ఈ రాష్ట్ర ప్రజలతో సహా. గతంలో సిఆర్డీఏ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు ఏ రకంగా తీసుకున్నారు? చంద్రబాబు నాయుడుతో నేను చర్చకు సిద్ధం, దమ్ముంటే రమ్మానండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు నాయుడు నాతో చర్చకు కూర్చోమానండి. ఇదే సిఆర్డీఏ ప్రాంతంలో ఎస్సీలను ఏ రకంగా అవమానపరిచాడో, ఎంత దారుణంగా చూశాడో, తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఏం పట్టు వస్త్రాలు ఇచ్చి మమ్మల్ని మాత్రం కాపలా పెట్టి పోలీసు గేట్లు పెట్టి పోలీసులతో కాపలా కాపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి